ఈరోజు మనం ప్రాబబిలిటీలో సెకండ్ ఇయర్ దాంట్లో 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఒకటి నేర్చుకోబోతున్నాం. దాన్ని ఏమంటారంటే మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. ఇది 4 మార్క్స్కి చాలాసార్లు ఇచ్చారు, సో చూద్దాం. అది ఇచ్చేటప్పుడు ఏమంటారంటే స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ అని ఇస్తారు. సో రాద్దాం, ఎట్లాగో చూద్దాం. స్టేట్ అండ్ ప్రూవ్ క్వశ్చన్ తీసుకోండి, క్వశ్చన్ రాసుకోండి. స్టేట్ అండ్ ప్రూవ్ ఇలా ఇస్తారు. స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. మల్టిప్లికేషన్ థీరం మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ అన్నమాట. ఆన్ ప్రాబబిలిటీ ఓకే. సరే, ఇది స్టేట్ అండ్ ప్రూవ్ అన్నాడు కదా, అంటే మనం స్టేట్మెంట్ని మనమే రాయాలి. సరే, స్టేట్మెంట్ ఏంటి అనేది మనం రాద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. సొల్యూషన్ ఫస్ట్ ఏం చేస్తామంటే స్టేట్మెంట్ రాసుకోండి. ఫస్ట్ క్లారిటీగా ముందు స్టేట్మెంట్ రాద్దాం. స్టేట్మెంట్లో ఏం చెప్తామంటే ఇఫ్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ టూ ఈవెంట్స్ ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఏ అనేది బి అనేది రెండు ఈవెంట్స్ అట. ఇంకా సచ్ దాట్, ఇంకా ఏముంటుందంటే స్టేట్మెంట్లో సచ్ దాట్ పి ఆఫ్ ఏ యొక్క ప్రాబబిలిటీ 0 కన్నా ఎక్కువగా ఉండాలి. అంటే 0 ఉండకూడదు, 0 కన్నా ఎక్కువగా ఉండాలి. అంటే ఎంతో కొంత ప్రాబబిలిటీ ఉండాలి దానికి. అండ్ పి ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0. పి ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 అంటే బి యొక్క ప్రాబబిలిటీ కూడా 0 కన్నా ఎక్కువగా ఉండాలి. సచ్ దాట్ రాసాం కదా. దెన్ ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలంట, దెన్ ప్రూవ్ చేయాల్సింది ఇక్కడ రాస్తున్నాం మనం P of A intersection B is equal P of A into P of B by A equal to P of B into P of A by B. ఇది నువ్వు ప్రూవ్ చేయాల్సిందనమాట. ఏం చెప్పుకున్నా ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు మీరు, ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఉన్నట్లయితే, ఫర్ సపోజ్ ఇక్కడ ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఎస్ ఈజ్ ఈక్వల్ డై విసిరే ప్రయోగంలో శాంపిల్ స్పేస్ ఏమవుతుంది, సో ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 ఉంటాయి. ఫర్ సపోజ్ నేనేం చేశానంటే 1, 2ని ఒక ఈవెంట్గా తీసుకుంటున్నా. ఎన్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. తర్వాత బి తీసుకుంటున్నా ఎలాగా, 2, 3, 4 అందాం. ఫర్ సపోజ్ ఇది ఒక ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటి, శాంపిల్ స్పేస్లోంచి తీసినటువంటి సబ్సెట్సే. అప్పుడు ఇందులోంచి తీసినటువంటి భాగాలు అని గుర్తుపెట్టుకోండి. సో దట్ ఇంప్లైస్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఆ
అయితే ఇక్కడ పి ఆఫ్ ఏ ఏమో ఉండకూడదట, జీరో అయ్యి ఉండకూడదు, జీరో కన్నా ఎక్కువగా ఉండాలి. నేను పి ఆఫ్ ఏ కనుక్కోవాలనుకో, ఏం చేస్తావు, ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఎంత, 2/6 అంటే 1/3, అంటే జీరో కన్నా ఎక్కువగా ఉందన్నమాట. 0.something, 0.333 ఎలా వస్తుంది కదా, అంటే జీరో కన్నా ఎక్కువగా ఉండేట్టుగా ఉండాలి ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా. అలాగే నేను బి అనే దానికి ప్రాబబిలిటీ కనుక్కున్నట్లయితే ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ ఎలా రాస్తాం మనం, ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ బి ఎంత, 3/ ఎన్ ఆఫ్ ఎస్ ఎంత, 6 అంటే 1/2. 1/2 అంటే దట్ మీన్స్ 0.5 ఉంటుంది, ఇది 0.33 ఉంటుంది. అంటే పి ఆఫ్ బి కూడా జీరో కన్నా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఉండేటట్టుగా 2 ఈవెంట్స్ని తీసుకోమన్నారు. ఇదేమో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, అలా గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఏ అనేది బి అనేది 2 ఈవెంట్స్ అయి ఉండాలి. సచ్ దట్ ఇంకా ఏమై ఉండాలి, వాటి ప్రాబబిలిటీస్ అంటే పి ఆఫ్ ఏ జీరో కన్నా ఎక్కువగా ఉండాలి, పి ఆఫ్ బి కూడా జీరో కన్నా ఎక్కువగా ఉండాలి. ఇక్కడి వరకు మనకి తెలిసిందే చెప్పుకున్నాం. అయితే దెన్ నువ్వు ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఇక్కడ ఏ అండ్ బి బోత్ ఆర్ అక్కడ్ రెండు జరిగేటటువంటి ప్రాబబిలిటీ. ఏ ఈ ఇంటర్సెక్షన్ బి అన్నాం కదా, దట్ మీన్స్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఇది ఓన్లీ ఎగ్జాంపుల్, మనం తీసుకునేటటువంటి ఎగ్జాంపుల్, ఇవన్నీ రాయక్కర్లేదు, అర్థం కావడం కోసం చెప్పాను. సరే చూడండి, ఫర్ సపోజ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాం అనుకో, దాని అర్థం ఏంటి, బోత్ ది ఈవెంట్స్ అనండి, ఏ అండ్ బి అంటే ఈవెంట్స్గా, బోత్ ది ఈవెంట్స్ ఏ అండ్ బి హ్యాస్ అకర్డ్ రెండూ జరిగేటటువంటి ప్రాబబిలిటీ అని దీని అర్థం. రెండూ జరిగేటటువంటి ప్రాబబిలిటీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ది ప్రాబబిలిటీ దాట్ బోత్ ది ఈవెంట్స్ ఏ అండ్ బి హ్యాస్ అకర్డ్, దీని అర్థం అది. దట్ ఈజ్ ఈక్వల్ ఏమని ప్రూవ్ చేయాలి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉండాలి, అదైనా అది ప్రూవ్ చేయాలి. మళ్ళీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఇంకా ఏం ప్రూవ్ చేయాలి, పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి అని దాని అర్థం. ఓకే, ఇది మామూలుగా ఒక పక్కన రాసేసుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి, బోత్ ది ఈవెంట్స్ ఏ అండ్ బి హ్యాస్ అకర్డ్ అని దాని అర్థం. ఓకే సరే, నెక్స్ట్ అది అవసరం లేదు, అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టేట్మెంట్ రాసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి, ప్రూఫ్ రాయాలి. ప్రూఫ్లో ఇవేం చేస్తావు, ఇక్కడి వరకు మనం రాసేసుకోవాలి. మన స్టేట్మెంట్లో ఏదైతే ఉందో అది మొత్తం వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం నోట్ చేసేసేయాలి. రాద్దాం, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ ఈవెంట్స్ ఇచ్చినట్టుగా రాసేయండి. ఈవెంట్స్ ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని రాసుకోండి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట, ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ సచ్ దాట్ ఇంకా ఏం తెలుసు మనకి, సచ్ దాట్ మొదటి దాని యొక్క ప్రాబబిలిటీ జీరో కన్నా ఎక్కువ ఉండాలి, అంటే ఏ యొక్క ప్రాబబిలిటీ జీరో కన్నా ఎక్కువ ఉండాలి, మరియు అండ్
p of b ఎలా ఉండాలి greater than 0 అయి ఉండాలి సరే ఇక్కడ వరకు ఇచ్చారు మనకి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే బై ది డెఫినేషన్ ఆఫ్ అంత ముందు వీడియోస్ లో నేను కండిషనల్ ప్రాబబిలిటీ గురించి చెప్పాను సో ఇప్పుడు కూడా చెప్తాను ఒకసారి బై ది డెఫినేషన్ ఇప్పుడు ఒక మాట రాసుకుందాం బై ది డెఫినేషన్ ఆఫ్ బై ది డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ అన్నాం కండిషనల్ ప్రాబబిలిటీ ప్రకారం మనం అక్కడ ఏం చెప్పామంటే కండిషనల్ ప్రాబబిలిటీ అన్నాం కండిషనల్ ప్రాబబిలిటీ ప్రకారం కండిషనల్ ప్రాబబిలిటీ ప్రకారం ఏం చెప్పుకున్నాం అక్కడ ఫార్ములా ఒకటి రాసాం మనం ఏమంట పి ఆఫ్ ఏ బై బి అని రాసుకున్నాం అనుకో ఫర్ సపోజ్ పి ఆఫ్ ఏ బై బి అని రాశాను అనుకో దట్ ఈజ్ ఈక్వల్ దాని అర్థం ఏంటి బి అనే ఈవెంట్ జరిగిన తరువాత బి అనే ఈవెంట్ జరిగిన తర్వాత ఏ అనే ఈవెంట్ జరిగేటటువంటి ప్రాబబిలిటీ అంటారు ది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఆఫ్టర్ బి హ్యాస్ అక్కర్డ్ దీని మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఆఫ్టర్ బి హ్యాస్ అక్కర్డ్ బి జరిగిన తర్వాత ఏ అనే ఈవెంట్ జరిగేటటువంటి ప్రాబబిలిటీ సో దానికి ఫార్ములా చెప్పుకున్నాం మనం దాని ఫార్ములా ఏంటి అర్థం పి ఆఫ్ ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే దట్ మీన్స్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ ఏముందని చెప్పాం పి ఆఫ్ బి రాసుకోవాలి పి ఆఫ్ బి రాసుకోండి అంటే దీని అర్థం ఏంటి పి ఆఫ్ ఏ బై బి ఇది కండిషనల్ ప్రాబిలిటీ ప్రకారం ఫార్ములా అన్నమాట అంటే బోత్ హ్యాస్ అక్కర్డ్ బై ఏ బీలు రెండూ జరిగేటటువంటి ప్రాబిలిటీ డివైడెడ్ బై బి జరిగేటటువంటి ప్రాబిలిటీ ఇది డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీలో వస్తుంది మనకి సరే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి ఇది మాత్రమే ఇక్కడ ఉంచేసుకున్నప్పుడు ఇది ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసిరండి ఏమవుతుంది ఇంటూతో డివైడెడ్ బైతో ఉంది కదా ఇటు తీసిరండి అంటే పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి అవుతుంది ఓకే సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు మనకి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాల్సి వచ్చినప్పుడు అంటే ఇది రాసుకోండి ఇక్కడే ఉంచండి దీన్ని ఇటు రాసినప్పుడు ఏమవుతుంది ఇంటూ అవుతుంది దట్ మీన్స్ పి ఆఫ్ బి ఇటు వస్తుంది పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి పి ఆఫ్ ఏ బై బి రాస్తాం పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి అంటాం అన్నమాట ఇది వన్ అనుకోండి ఇది వన్ ఓకే తర్వాత కండిషనల్ ప్రాబబిలిటీలో ఇంకో డెఫినేషన్ ఉంది మళ్ళీ రాద్దాం అగైన్ బై ది డెఫినేషన్ ఆఫ్ అగైన్ బై ది డెఫినేషన్ ఆఫ్ అగైన్ బై ది డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ మళ్ళీ కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ ఇంకోటి ఉంది ఏమంట ఇందాక జరిగిన దాంట్లో బి అనేది ముందు జరిగింది బి అనే ఈవెంట్ ముందు జరిగింది కిందది ముందు జరుగుద్ది డినామినేటర్లోది ముందు జరిగిన తరువాత ఏ జరిగేటటువంటి ప్రాబబిలిటీ కానీ ఇక్కడ ముందు బి అనేది జరిగినట్లు తీసుకుందాం బి ఏ ఇది ముందు బి జరిగింది కదా ఇక్కడ ఏ జరిగినట్లుగా తీసుకోవాలి ఏ జరిగినట్లుగా అంటే డినామినేటర్లో ఏ రాయాలి న్యూమరేటర్లో బి రాయాలి దీని అర్థం ఏంటి ప్రాబబిలిటీ ఆఫ్ బి ఆఫ్టర్
A has occurred. దీని మీనింగ్ అది ప్రాబబిలిటీ ఆఫ్ B ఆఫ్టర్ A has occurred అంటే A జరిగిన తర్వాత B జరిగేటటువంటి ప్రాబబిలిటీ. సో దానికి కూడా ఫార్ములా ఏంటి? P ఆఫ్ న్యూమరేటర్లో ఇందాక ఎలా అయితే రాసామో న్యూమరేటర్లో అదే ఉంటుంది. అంటే P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B రాసుకోవాలి. P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B డివైడెడ్ బై, ఇక్కడ డినామినేటర్ ఏముంది? A. అంటే P ఆఫ్ A అని రాస్తాం. ఇక్కడ మనకి P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B మాత్రమే కావాలి. మనకి స్టేట్మెంట్లో ఏం కావాలి? P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B కావాలి. కాబట్టి దీన్ని ఇక్కడే ఉంచండి. దీన్ని ఇక్కడే ఉంచితే దీన్ని తీసిరండి. P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B బై A అని రాయొచ్చుగా. P ఆఫ్ A యాజ్ టీజ్ ఇక్కడ తీసుకొస్తే P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B బై A అంటే ఏంటి అర్థం? P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు, దీని నుంచి ఏం రాసుకోవచ్చు మనం? P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు, దీని ఇక్కడ తీసుకొస్తే P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B బై A అని రాసుకోవాలి. P ఆఫ్ B బై A అని రాసుకోవాలి. దీన్ని సెకండ్ రిలేషన్ కింద రాద్దాం. సెకండ్ రిలేషన్ లాగా రాద్దాం. ఫస్ట్ రిలేషన్లో ఏమొచ్చింది? P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు P ఆఫ్ B ఇంటూ P ఆఫ్ A బై B. అంటే దీని అర్థం ఏంటి? B జరిగేటటువంటి ప్రాబబిలిటీ ఇంటూ B జరిగిన తరువాత A జరిగేటటువంటి ప్రాబబిలిటీ. అలాగే ఇక్కడ కూడా P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే ఈజ్ ఈక్వల్, దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ ఏ ముందు జరిగింది? P ఆఫ్ A అంటే A జరిగినటువంటి ప్రాబబిలిటీ ఇంటూ A జరిగిన తరువాత B జరిగేటటువంటి ప్రాబబిలిటీ. ముందు A జరుగుతుంది, A తర్వాత B జరిగేటటువంటి ప్రాబబిలిటీ, దాని అర్థం. ఫ్రమ్ 1 and 2 ఈ ఒక, ఇక్కడ ఫస్ట్ రిలేషన్ ఉంది, ఇక్కడ సెకండ్ రిలేషన్ ఉంది, అప్పుడు ఇది వస్తుంది చూడండి. P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు, ఇది రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B, ఇది కూడా అదే కదా, ఇది రాసుకోవచ్చు. ఫ్రమ్ వన్ అండ్ టూ వన్ అండ్ టూల నుంచి మనం ఏం రాయగలుగుతాం ఫైనల్గా? P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ A, ఇది ముందు రాయొచ్చు, ఇదైనా ముందు రాయొచ్చు, P ఆఫ్ B బై A ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా రాయండి, P ఆఫ్ B ఇంటూ P ఆఫ్ A బై B, A బై B. ఇది మల్టిప్లికేషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ. ఇక్కడ A ఇంటర్సెక్షన్ B అంటే ఏంటి? ఇక్కడ ఇది మామూలుగా P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే ఏంటి? ఇక్కడ ప్రాబబిలిటీ దాట్, ఇది మనం కనుక్కునేది. ఇక్కడ మన క్వశ్చన్లో ఇలా ఇచ్చాడు అనుకో, ప్రాబబిలిటీ దాట్ బోత్ ఆఫ్ A అండ్ B, బోత్ ఈవెంట్స్ అన్నమాట, బోత్ ఈవెంట్స్ A అండ్ B హ్యాస్ అక్కర్డ్ అది. అంటే దీన్ని కనుక్కుంటాం అన్నమాట మనం ఏదైనా ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు. ప్రాబబిలిటీ దట్ బోత్ ఈవెంట్స్ A అండ్ B హ్యాస్ అక్కర్డ్, రెండు ఈవెంట్లు జరిగేటటువంటి ప్రాబబిలిటీ, అంటే P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. సరే చూడండి, అంటే P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఇక్కడ ఏమొచ్చింది? P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B బై A ఈక్వల్ టు P ఆఫ్ B ఇంటూ P ఆఫ్ A బై B అన్నాం కదా. ఫర్ సపోజ్, సరే ఇది ఇంతవరకు మనం స్టేట్మెంట్ రాసుకుని దాన్ని ప్రూఫ్ మొత్తం రాసుకోవాలి. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చాలా ఈజీగా అర్థం అవుద్ది చూడండి.
గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను చూడండి సరే మనకి p ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఫార్ములా ఉంది కదా ఇక్కడ ఇక్కడ మనం ప్రూవ్ చేసేసాంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇది ఇది మనకి ఫార్ములా సరే సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏదైనా ఒక టూ రెడ్ బాల్స్ ఒకటి ప్రై ఒక ప్రాబ్లం ఇచ్చి ఒక బాక్స్ ఉంది ఒక బాక్స్ లో ఫోర్ రెడ్ బాల్స్ ఉన్నాయి ఫోర్ రెడ్ బాల్స్ ఉన్నాయి అలాగే ఫైవ్ బ్లూ బాల్స్ ఉన్నాయి లేదా బ్లాక్ బాల్స్ ఉన్నాయి ఫోర్ రెడ్ బాల్స్ ఉన్నాయి రెడ్ అన్నమాట ఇది రెడ్ బాల్స్ ఉన్నాయి ఫైవ్ బ్లాక్ బాల్స్ ఉన్నాయి ఓకే అయితే నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే మనం చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే టూ రెడ్ బాల్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ దట్ బాక్స్ నువ్వు చేసే ప్రయోగం ఏం చేయాలి నువ్వు టూ రెడ్ బాల్స్ ఆర్ డ్రాన్ ఆర్ డ్రాన్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ది బాక్స్ ఫ్రమ్ ది బాక్స్ నువ్వు చేసే ప్రయోగం అయితే వితౌట్ రీప్లేస్మెంట్ తీసిన దాన్ని మళ్ళీ అందులో ఉంచకూడదు అది మాత్రం కండిషన్ చాలా ఇంపార్టెంట్ వితౌట్ రీప్లేస్మెంట్ వితౌట్ అన్నమాట వితౌట్ రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్ అన్నాను అయితే హ్యావింగ్ హ్యావింగ్ ఏమేమి బాక్స్ ఉన్నాయి ఇలా ఇచ్చాను నేను హ్యావింగ్ ఫోర్ రెడ్ బాల్స్ ఫోర్ రెడ్ బాల్స్ అండ్ ఫైవ్ బ్లాక్ బాల్స్ అండ్ ఫైవ్ బ్లాక్ బాల్స్ ఇప్పుడు నువ్వు తీయాల్సింది రెండు బాల్స్ టూ రెడ్ బాల్స్ ఆర్ డ్రాన్ అన్నమాట రెండు బాల్స్ తీయాలి రెండు బాల్స్ తీయాలి అన్నప్పుడు మనం ఇందాకట్లాగా ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి అయితే మొదటి రెడ్ బాల్ని ఆర్ వన్ అనుకోండి రెండవ రెడ్ బాల్ని ఆర్ టూ అనుకుందాం ఓకేనా సరే రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి పి ఆఫ్ ఆర్ వన్ ఏమవుతుంది నాకు సరే నాకు కావాల్సింది ఏంటి అంటే రెండు తీయాలి అని కదా నేను అనుకున్నాను రెండు రెడ్ బాల్స్ రెండు తీసుకోవాలి అయితే దీని ఫార్ములా ఏమవుతుంది ఈ సందర్భంలో మొదటి బాల్ తీసిన తర్వాత మొదటి బాల్ తీసావు అంటే మొదటి బాల్ తీసినప్పుడు ఎన్ని ఉంటాయి ఫోర్లోంచి ఓకే పి ఆఫ్ ఆర్ వన్ మొదటి బాల్ తీయండి ఫస్ట్ ఫోర్ రెడ్ బాల్స్ ఉన్నాయి కదా ఫర్ సపోజ్ ఫోర్ రెడ్ బాల్స్ ఉన్నాయి ఫోర్ రెడ్ బాల్స్ ఉన్నాయిలో వాటిల్లో ఒకటి తీయాలి టోటల్ ఎంత నైన్ నైన్ బాల్స్లోంచి ఫోర్లోంచి ఒకటి తీయాలి అంటే ఫోర్ ఫోర్ సి వన్ అనమాట ఫోర్లో ఒకటి అంటే ఫోర్ బాల్స్ ఫోర్ బాల్స్లో ఒకటి తీయడం అంటే ఫోర్ సి వన్ అంటే ఫోర్ ఒకటే వచ్చింది ఫోరే వచ్చింది నాలుగు బాల్స్లోంచి తీయాలి సరే తీసావు తీసిన తర్వాత తీసిన దాన్ని వితౌట్ రీప్లేస్మెంట్ అన్నాం అంటే నీకు నాలుగు తొమ్మిది బాల్స్లో నాలుగు తీసావు సరే బాగానే ఉంది దాన్ని ఏమంటారు పి ఆఫ్ ఆర్ వన్ రెడ్ బాల్ తీసేటటువంటి ప్రాబబిలిటీ మొదటి బాల్ ఇది మొదటి బాల్ తీసేటటువంటి ప్రాబబిలిటీ సరే టోటల్ ఎంత ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే నైన్ నైన్ సి వన్ అంటారు దాని అర్థం ఏంటంటే తొమ్మిదిట్లో ఒకటి తీయటం దాని వాల్యూ నైన్ నాలుగిట్లో ఒకటి తీయడం దాని వాల్యూ ఫోర్ అంటే ఫోర్ బై నైన్ అనమాట ఎన్ని విధాలుగా తీస్తాం అంటే ఫోర్ సి వన్ బై నైన్ సి వన్ ఓకే అంటే దట్ మీన్స్ ఫోర్ బై నైన్ అనమాట తర్వాత అది తీసిన దాన్ని ఒకటి తీసాము కదా ఒకటి తీసిన దాన్ని వితౌట్ రీప్లేస్మెంట్ అది అది దూరంగా ఎక్కడో పెట్టేసావు రెడ్ బాల్ కదా రెడ్ బాల్ని దూరంగా ఎక్కడ ఉంచేసావు పక్కన మన పక్కన ఉంచేసుకున్నాం ఆ ఉంచేసుకున్నప్పుడు ఇక్కడ అప్పుడు ఎన్ని ఉంటాయి ఒకటి తీసేసాం కదా ఒకటి తీసేసినప్పుడు ఎన్ని ఉంటాయి త్రీ ఉంటాయి త్రీ ఉంటాయి
ఒకటి తీసిన తరువాత అన్నావు కదా, అంటే ఆర్ వన్ తీసేసావు. తీసిన తరువాత రెండో దాన్ని తీసేటటువంటి ప్రాబబిలిటీ కావాలి. ఒకటి తీసేసి పక్కన ఉంచేసావు, ఇంకా ఇంకా దాది మళ్ళీ ఇందులో రాదు, అది మళ్ళీ ఇందులో పెట్టకూడదు. వితౌట్ రీప్లేస్మెంట్ తీసిన దాన్ని అందులో మళ్ళీ ఉంచకూడదు. సరే ఒకటి పక్కకు తీసేసాము, ఒకటి ఇది ఒకటి కదా, ఒకటి పక్కకు తీసేసినప్పుడు ఇంకెన్ని ఉంటాయి అక్కడ, త్రీ ఉంటాయి. అది సెకండ్ కేసు. ఆర్ వన్ అనేది తీసిన తరువాత ఆర్ టూ అంటే రెండో బాల్ని తీసేటటువంటి ప్రాబబిలిటీ నీకు కావాలి. అయితే ఇప్పుడు టోటల్ ఎంత, త్రీ ఫైవ్ ఎంత, ఎయిట్. ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయి, త్రీ బై ఎయిట్. అప్పుడు నువ్వు ఇప్పుడు ఆర్ వన్ ఇంటూ కదా, ఇంటూ పి ఆఫ్ ఆర్ టూ బై ఆర్ వన్ అని రాయాలి. నువ్వు రెండు తీసేటటువంటి ప్రాబిలిటీ కావాలి కదా నీకు, కాబట్టి పి ఆఫ్ ఆర్ వన్ ఇంటూ ఇదే ఇట్లాగే పి ఆఫ్ ఆర్ వన్ మొదటి బాల్ తీసిన తరువాత రెండోది తీయాలి అంటే మొదటి దాని మీద ఆధారపడి ఉండాలి. మొదటి దానిలోంచి ఒకటి తీసావు కాబట్టి, ఇది తీసావు కాబట్టి మిగిలిన ఏంటి, త్రీ రెడ్ బాల్స్. రెడ్ బాల్స్లోంచే తీయాలి. సో రెడ్ బాల్స్ అంటే ఇది ఫస్ట్ రెడ్ బాల్ అన్నమాట. ఫస్ట్ రెడ్ బాల్ ఇదేంటి, సెకండ్ రెడ్ బాల్ అన్నమాట. రెడ్ బాల్ ఓకే. ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఇంటూ తీసిన తరువాత ఒకటి తీసేసావుగా, ఒకటి తీసి ఎక్కడో ఉందది, తీసిన తర్వాత ఇక్కడ రెడ్ బాల్స్ ఎన్ని ఉంటాయి, త్రీ ఉంటాయి. రెండోసారి ఇది రెడ్ బాల్ టూకి, ఒకటి జరిగిన తరువాత రెడ్ బాల్ టూకి త్రీ రెడ్ బాల్స్. రెడ్ బాల్స్లోనే తీయాలి కాబట్టి నువ్వు త్రీలోంచే తీయాలి. త్రీ బై టోటల్ ఎంత, ఎయిట్, అంటే 4/9 ఇంటూ ఆన్సర్ ఎంత, 3/8 అనమాట. 4 ఎన్నిసార్లు పోయింది, 2 times, 3 ఎన్నిసార్లు పోయింది, 3 times, అంటే 1/3 × 2 = 6. దీని యొక్క ప్రాబబిలిటీ ఎంత, బోత్ బాల్స్ని తీసేటటువంటి ప్రాబబిలిటీ ఇదేంటి, వితౌట్ రీప్లేస్మెంట్. అయితే ఇలాంటి సందర్భంలో ఈ ఆర్ వన్ అండ్ ఆర్ టూ ఈవెంట్స్ అనమాట. ఇవేంటి, ఇప్పుడు ఆర్ వన్ అనేది దేని అనుకోవాలి, ఫస్ట్ బాల్ని తీసేటటువంటి ఈవెంట్ ఆర్ వన్, సెకండ్ బాల్ని తీసేటటువంటి ఈవెంట్ ఆర్ టూ. ముందు ఈవెంట్స్ రాసుకోవాలి, మళ్ళీ తర్వాత దాని ప్రాబబిలిటీ కనుక్కోవాలి. సరే ఈ ఇలాంటి సందర్భంలో, ఇదే సందర్భంలో ఈ ఆర్ వన్ ఆర్ టూ ఏమవుతాయి అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. ఇది తీసిన తరువాత ఈ ఆర్ వన్ మీద ఈ ఆర్ టూ అనేది డిపెండ్ అయింది. ఆర్ వన్ తీసిన తరువాతే కదా మనం చూసింది దీనికి. అంటే ఇలాంటి సందర్భంలో డిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. వీటిని ఏమంటారు, డిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. అంటే ఇలా ఫార్ములా వచ్చింది అంటే నువ్వు ఈ సందర్భంలో ఆర్ వన్ అనేవి ఆర్ టూ అనేవి రెండు ఈవెంట్స్ ఆర్ డిపెండెంట్ ఈవెంట్స్. ఈవెంట్స్ ఆర్ డిపెండెంట్ అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. డిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. దీస్ ఆర్ అంటే ఆర్ వన్ ఈవెంట్ అంటే మొదటి బాల్ని తీసేటటువంటి ఈవెంటు, రెండో బాల్ని తీసేటటువంటి ఈవెంటు, ఈ రెండు ఈవెంట్స్ కూడా డిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, ఒకవేళ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఎప్పుడు ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అంటే అవ్వదు, అది ఎప్పుడు అంటే ఇదే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. 2 red balls ఆర్ డ్రాన్ ఫ్రమ్ ది బాక్స్, మొత్తం సేమే కానీ ఇక్కడ చూడండి, వితౌట్ రీప్లేస్మెంట్ కాకుండా ఇది మార్చండి, విత్ రీప్లేస్మెంట్ అన్నాం. ఇదే క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఈ సందర్భంలో ఏమనుకున్నాం, ఇవి డిపెండెంట్ అనుకున్నాం కదా. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే తీసిన దాన్ని అందులో ఉంచకూడదు, మళ్ళీ ఆ తీసిన బాల్ని అందులో ఉంచకూడదు వితౌట్ రీప్లేస్మెంట్ అంటే. ఇప్పుడు ఏమంటాను,
విత్ రీప్లేస్మెంట్ ఇది రెండో ఎగ్జాంపుల్ అన్నమాట. సరే ఇది సరే చూడండి, ఇక్కడ కూడా రెండు బాల్స్ తీయడమే. టూ రెడ్ బాల్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ది బాక్స్. రెండు బాల్స్ని తీయటమే ఇక్కడ కూడా. అయితే ఇక్కడేమున్నాయి టోటల్గా మళ్ళీ వెనక్కి వద్దాం. ఎన్ని బాల్స్ ఉన్నాయట? ఫోర్ రెడ్ బాల్స్ ఉన్నాయట. ఫోర్ రెడ్ బాల్స్ ఉన్నాయి, ఫైవ్ బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సరే ఇక్కడ ఏం చేద్దామంటే మొదటి బాల్ని తీసేటటువంటి ప్రాబబిలిటీ కావాలి నీకు. మొదటి బాల్ని అంటే పి ఆఫ్ ఆర్ వన్ మొదటి రెడ్ బాల్ని తీసేటటువంటి ప్రాబబిలిటీ అంటే రెడ్ బాల్ని మాత్రం మొదటి రెడ్ బాల్ని తీయాలి. సో ఏమవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని? నైన్. లోంచి ఎన్ని బాల్స్ లోంచి తీయాలి? ఫోర్. ఇక్కడ రెడ్ బాల్స్ ఓన్లీ రెడ్ బాల్స్ ఎన్ని? ఫోర్. ఫోర్లోంచి ఒకటి తీయాలి. ఇది నైన్, నైన్లోంచి ఒకటి తీయాలి అంటే ఫోర్ బై నైన్ అన్నమాట. అయితే తీసేసినప్పుడు ఎన్ని వస్తాయి? ఒకటి తీస్తావు బయటికి. ఆర్ వన్ అనేదాన్ని బయటికి తీసావు, ఒక బాల్ తీసేసావు కదా. ఒక బాల్ తీసేసిన తర్వాత ఎన్ని ఉంటాయి ఇక్కడ? త్రీ ఉంటాయి. ఓకే, మామూలుగా తీసావు, ఇది ఒకసారి బయటికి తీసేసావు, వన్ తీసావు. తీసిన తరువాత మళ్ళీ అదే బాల్ని విత్ రీప్లేస్మెంట్ అన్నాడు. తీసింది మళ్ళీ అందులోనే ఉంచాలి. ఫస్ట్ త్రీ అయిపోయినాయి, నువ్వు తీసావు బయటికి. బయటికి తీసిన తరువాత దాన్ని మళ్ళీ ఏం చేయాలి? పుట్ ఇట్ బ్యాక్. అది మళ్ళీ బయటికి మళ్ళీ ఉంచేసేయాలి. మళ్ళీ ఉంచినప్పుడు నాకేం వస్తుంది? మళ్ళీ నాలుగే వస్తుంది. అంటే నేను ఒకటి తీసి మళ్ళీ ఆ తీసిన బాల్ని మళ్ళీ ఇక్కడ ఉంచేసాను, ఫోర్ బై ఫైవే అయింది. ఇప్పుడు మళ్ళీ రెండో బాల్ని తీయమంటున్నారు. మళ్ళీ టోటల్ ఎంత అయింది అప్పుడు? పి ఆఫ్ ఆర్ టూ. ఇప్పుడు మొత్తంలోంచి తీసేయాలి. నైన్. టోటల్ ఎంత ఉంది? మళ్ళీ నైన్ ఉంది, ఇక్కడ ఫోర్ ఉంది. ఆ నాలుగిట్లోంచే మళ్ళీ ఇంకొకటి తీస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎంతైతే వచ్చిందో ప్రాబబిలిటీ ఇక్కడ కూడా అంతే వచ్చింది. అయితే దీని మీద ఆధారపడి లేదు, అది మళ్ళీ ఫ్రెష్గా చేస్తున్నాం అన్నమాట. రెండో బాల్కి కూడా మళ్ళీ ఎన్ని బాల్స్ అయితే ఉన్నాయో అన్ని బాల్స్లోంచి నువ్వు ప్రయోగం తీస్తున్నావు. అంటే ఆ నాలుగిట్లోంచే మళ్ళీ తీస్తున్నావు. సో అంటే ఈ శాంపిల్ స్పేస్, ఇది శాంపిల్ స్పేస్ కదా, శాంపిల్ స్పేస్ అనేది డస్ నాట్ చేంజ్. ఇది చేంజ్ అవ్వట్లా. కాబట్టి ఈ రెండు కూడా చేంజ్ అవ్వటం లేదు, అంటే దీని మీద ఇది ఆధారపడి లేదు. అలాంటి సందర్భంలో మనం ఏమని చెప్తాం? పి ఆఫ్ ఆర్ వన్ ఇంటూ పి ఆఫ్ ఆర్ టూ అంటాం. దీని ఫార్ములా మారిపోయింది. అంటే ఇది దేని ప్రకారం వచ్చింది? డిపెండెంట్ ఈవెంట్స్కి అయితే మాత్రమే మన మల్టిప్లికేషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ వర్తిస్తుంది. అలా కాని పక్షంలో ఇక్కడ మామూలుగా పి ఆఫ్ బి వచ్చేసింది. అయితే అలాంటి సందర్భంలో అంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఈ ఫార్ములా రాసుకోవాలి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి, అందుకే రాసేది మనం. అంటే డస్ నాట్ అఫెక్ట్, ఇది ఎఫెక్ట్ అవ్వదు. ఈ మొదటి తీసేటటువంటి బాల్ అనేది రెండో బాల్ తీసేదానిలో ఎఫెక్టివ్ రాదు. కాబట్టి దేనికి దానికి అన్నమాట. దీని ప్రాబిలిటీ ఇంటూ దీని ప్రాబిలిటీ డైరెక్ట్గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫోర్ బై నైన్ ఇంటూ ఫోర్ బై నైన్, 16/81. దీని ఆన్సర్ ఇది. అయితే ఈ సందర్భంలో ఏం గమనించాము మనం? విత్ రీప్లేస్మెంట్ అన్నప్పుడు అంటే తీసింది మళ్ళీ అందులో ఉంచాం. అలాంటి సందర్భంలో ఆర్ వన్ అనేది ఆర్ టూ అనేది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండవు, ఇండిపెండెంట్గా ఉంటాయి, అంటే స్వతంత్రంగా ఉంటాయి. దేనికి దానికే, దీనికై దీని ప్రాబిలిటీ దీనికే రాయాలి. దీని మీద డిపెండ్ అవ్వట్లేదుగా, డిపెండ్ అవ్వట్లా. డిపెండ్ అయితే ఏ జరిగిన తరువాత ఏ మీద ఖచ్చితంగా డిపెండ్ అయింది, ఇక్కడ ఏ మీద ఖచ్చితంగా డిపెండ్ అయింది కాబట్టి బి. అంటే ఇది డిపెండెంట్ అన్నమాట. డిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడే ఏ కామా బి అనేది ఇలా రాస్తాం. ఇప్పుడు ఏంటి, ఆర్ వన్ వేరు, ఆర్ వన్ యొక్క ప్రాబిలిటీ వేరు, ఆర్ టూ యొక్క ప్రాబిలిటీ వేరు. సో అలాంటి సందర్భంలో 16/81 వచ్చింది. సో ఇలాంటి సందర్భంలో మనం ఏమని చెప్తాం? ఆర్ వన్ కామా ఆర్ టూ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఇది ఫార్ములా. ఏ రెండు ఈవెంట్స్ని కనుక్కోవాలన్నా మనకి మల్టిప్లై చేసేయడమే. అంటే
R1, R2, R ఈ సందర్భంలో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు స్వతంత్రమైనవి అన్నమాట దేనికి దానికే విడివిడిగా ఉంటాయి P of R1 కనుక్కున్న తర్వాత అక్కడ బాల్ తీసి తీసిన దాన్ని మళ్ళీ అందులో పెట్టుకోవాలి పుట్ ఇట్ బ్యాక్ అన్నమాట మళ్ళీ అందులో ఉంచినప్పుడు మళ్ళీ మొదటగా ఎలా అయితే ఉందో ఫ్రెష్ గా తొమ్మిది బాల్స్ లోంచి నాలుగు మాత్రం తీస్తాం అన్నమాట కాబట్టి 4/9 వచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా కాబట్టి P of R1 ఇంటూ P of R2 అనేది దీని ఫార్ములా అన్నమాట ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నప్పుడు ఫార్ములా ఏమనుకున్నాం P of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు ఫార్ములా మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం జనరల్ గా చెప్పేటప్పుడు P of A ఇంటూ P of B అని చెప్పుకున్నాం ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఇది ఫార్ములా ఈ విధంగా మనకు థీరం అనేది గుర్తుంచుకోవాలి ఇది 4 మార్క్స్ కి మల్టిప్లికేషన్ థీరం అన్న ప్రాబబిలిటీ 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఓకే నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థాంక్యూ